ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ, ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకను వలలో నుండి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలను రక్షించావు, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, నీకు కావలసింది కోరుకో" అంది. "నా భార్యకు అడిగి వచ్చి కోరుకుంటాను" అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. రంగయ్య, "నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు" అని చెప్పింది భార్య. భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లునిచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరికొంతకాలానికి కమలమ్మకు రాజ్యం, ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, "నా భార్య సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలని కోరుకుంటోంది" అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉంచుకోవాలనేది వింత మూర్ఖమైన కోరిక అనుకుంది. "నీ భార్యకు సూర్యచంద్రులు ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి" అని బంగారు జింక అక్కడి నుండి మాయమవుతుంది. అలాగే బంగారు జింక తను అంతకుముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసుకుని మాయమైపోతుంది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగులుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. నీతి, దురాశ దుఃఖానికి చెట్టు.